సో యాక్చువల్లీ ఒకలా చూస్తే ఈ తొలిచి మన్ని తినేసే గిల్ట్ మీరు అనేది ఒక ఒక వర్గంలో ఉండేవాళ్ళు, అంటే మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళకే ఎక్కువ వర్తిస్తుంది, ప్రిడామినెంట్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఉండదు, లో క్లాస్ లెవెల్కి ఎడ్యుకేషన్ ఉండదు. ఆల్ ఆల్మోస్ట్ దే లివ్ లైక్ యానిమల్స్. యానిమల్స్ గిల్టీ ఉండదు కదా, యానిమల్స్ నో యానిమల్ ఎవర్ ఫీల్ గిల్టీ. ఆర్ వుడ్ ఇట్ బి రైట్ టు సే దట్ వాళ్ళకి ఎక్కువ మనలాగా మేధోపరమైన ఇంటలెక్ట్ లేకపోవడం? అదే అదే అన్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు ఇంటలెక్ట్ లేదు, మీకు స్ట్రక్చర్ కూడా లేదు కదా. ఇప్పుడు పులి జంక పిల్లని చంపేస్తుంది, అప్పుడే పుట్టిన జంక పిల్లని కూడా తినేస్తుంది. ఎందుకంటే అది పిల్ల, పిల్లని తినకూడదు అని ఎవరు చెప్పలా, మనకి చెప్పారు అది సొసైటీలో, మనకి చెప్పారు ఇది చేయొద్దు అది చేయకూడదని. సో ఆల్ ఆర్ ఎమోషన్స్ విచ్ ఆర్ కంపాషన్, కంపాషన్ అనే ఎమోషన్ అయితే ఉందో అది ఆర్టిఫిషియల్లీ బ్రెడ్ ఎమోషన్ ఫర్ సొసైటీ సేక్. అది అంటే టు కీప్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ. ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీ అనేది పనిచేయదు అది లేకపోతే, కంపాషన్ అనేది లేకపోతే. యానిమల్ వరల్డ్లో లేదు కాబట్టి ఈ గిల్టీ ఫీల్ అవ్వదు. మరి యానిమల్ వరల్డ్లో లేకపోతే అంత అప్పుడు నేను తెలివిగా నేను సొసైటీలో ఉంటానే నేను జంతువులు బతుకుతున్నాను. నేను బట్టలు వేసుకునే జంతువుని బేసిక్గా అంతే. మీరు మీ గురించి మీకు జ్ఞానోదయం అయింది కాబట్టి మీకు గిల్ట్ లేదు. గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. నెవర్ నెవర్ బికాజ్ ఐ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇప్పుడు ఏదైనా ఎమోషను మీకు ఎక్కడ ఎక్కడ అంటే, ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్గా కనెక్షన్ కాదు, ఒకటి చెప్తాను ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక్క థాట్ అనేది అసలు మీకు ఎలాగ మీకు మార్చేస్తుంది మైండ్ అనేది. డికే రావు అని ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు బాంబేలో, ఆడు వెరీ ఫేమస్ గాయ్, ఫేమస్ అంటే బాంబేలో బేసిక్గా. ఆడ ఒక్కడే దావూద్ ఇబ్రాహీంకి అగెన్స్ట్గా చేశాడు కొన్ని. నేను ఒకటే డికే రావుని అడిగాను, దావూద్ ఇబ్రాహీంకి అగెన్స్ట్గా మీ అంత ధైర్యం ఎట్లా ఉంటుంది వెళ్ళటానికి? ఆఫ్కోర్స్ హిందీలో జరిగింది కాన్వర్సేషన్. అంటే అన్నాడు, సరే రమ్మబాయ్, ఏ మనిషి అన్నా ఎవడైనా అది దావూద్ ఇబ్రాహీం అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు, లేకపోతే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మనందరం పొద్దున్న లేచి ఏం చేస్తాం? పళ్ళు తోముకుంటాం. ఆడు కూడా పళ్ళు తోముకునే డేస్ పళ్ళు తోముకున్నాడా? అలాంటి దాంట్లో నేను ఎవరికి భయపడను. అంటే మన బాడీలీ ఫంక్షన్స్ అన్నీ సేమ్ కాబట్టి అందరు మనుషులు ఒకటే నేను నమ్ముతాను. అందుకని నేను దావూద్దీన్కి భయపడ్డా. దావూద్దీన్ నేను చంపడానికి ఎంత ఛాన్స్ ఉందో వాడికి నన్ను చంపడానికి అంతే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఛాన్స్ ఏం లేదు ఎవరికి. సో ఇప్పుడు నన్ను చంపడానికి కనీసం 25 మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆ 25 మంది దావూద్ ఒకడు, ఎవడైనా సక్సెస్ అవ్వచ్చు, ఎప్పుడైనా నేనన్నా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. అప్పుడు దావూద్ ఒక్కడికే భయపడాల్సింది అనేది మీనింగ్లెస్ థాట్ అన్నాడు. కరెక్ట్, అది అది మీకేంటి ఇది? ఈ సందర్భంలో ఏం చెప్పానంటే, సో బేసిక్గా మీకు ఏదైతే మీరు ఎవరికో ఏదో చేసాం నా మూలన ఇలా జరిగిందని ఫీల్ అవుతున్నారో, మీరు చేయటానికి దానికి వచ్చిన కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు సపోజ్ నేను పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయి, నేను భార్య, తర్వాత నాకు ఎవరు అమ్మాయి అనిపించింది, ఆ అమ్మాయి అయితే నేను మళ్ళీ ప్రేమలో పడ్డాను. అప్పుడు ఎవరు ఎవరు తప్పది? నా తప్పు కాదు, నాకు కలిగిన ప్రేమ తప్పు. ఇప్పుడు ఆ ప్రేమని నేను కంట్రోల్ చేయలేను, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కదా. యా, అప్పుడు ఈ ప్రేమ అనే ఎమోషన్ ఎవడిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. కానీ ఎమోషన్స్ కి బలైపోకూడదు అనే ఎమోషన్ ఎవరు ఇచ్చారు? అదే అంటున్నా, అప్పుడు మీకు చాయిస్ ఉంది. దట్ ఈస్ వెన్ ఐ సెడ్ మీ ఆప్షన్స్ తీసుకుంటున్నారు అక్కడ. అదే, ఒకరిని నమ్మక ద్రోహం చేయడానికి లేకపోతే ప్రేమించడానికి, అన్నీ కూడా మీ ఆప్షన్స్ అక్కడ. అప్పుడు నేను ఇంటికి వెళ్తే, భర్త ఇంటికి వెళ్తే భార్య ఉనికి భరించలేకపోతున్నాడు, ఇక్కడికి వస్తే ఈ అమ్మాయితో ఒక మహా ఆహ్లాదం వచ్చేస్తుంది, అప్పుడు ఆడు ఏం చేయాలి లైఫ్లో? మిగతా టైం అంతా నరకంలో ఉండాలా? సేమ్ థింగ్ విత్ వైఫ్ ఆల్సో. నేను చెప్పేది ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్. అందుకని ఎవడి చావాళ్ళు చావాలి, ఎవరి బతుకాళ్ళు బతకాలి. ఇంకోళ్ళ ఎమోషన్సు, ప్రామిస్లు, లేకపోతే ఏమంటారు దీన్ని, లాయల్టీలు, ఏదేదైతే మనం ఈ మంచి ఎమోషన్స్ అనుకుంటామో, ఫ్రెండ్షిప్, లాయల్టీ, గ్రాటిట్యూడ్, ఇవన్నీ మిమ్మల్ని నాశనం చేసేస్తాయి. వాటిని జయించిన రోజు మీకోసం బతుకుతారు, మీ హ్యాపీనెస్ కోసం బతుకుతారు, మీ స్వార్థం కోసం బతుకుతారు. దేర్ యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ ఇన్ లైఫ్. ఇంకొకళ్ళతో రిలేషన్షిప్, వాళ్ళ మూలాన మన హ్యాపీనెస్ పెరగాలి, ఆ రిలేషన్షిప్ మూలన మన మీద ప్రెజర్ పెరిగిందంటే మీకన్నా మూర్ఖులు ఎవరు ఉండదు. ఇది ఇది నా
మీరు ఇలా శుభం కార్డు వేస్తాక ఒక లాస్ట్ క్వశ్చన్ అడగచ్చా వద్దా? ప్లీజ్ అడగండి మా ప్రభు, అడగండి. ఇప్పుడు సొసైటల్ కండిషనింగ్ అంతా పక్కన పెడితే, రైట్ అండ్ రాంగ్ మధ్య మనకు ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుంది. నేను స్వప్నని ఇంత దారుణం నేను పనిచేస్తానా, నో 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 అని చెప్పి మనకి లోపల ఒకటి అడ్డుపడుతుంది, ఒక సెల్ఫ్ ఇమేజ్. దట్ ఆల్సో కాజెస్ అ లాట్ ఆఫ్ గిల్ట్ ఇన్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఇస్ యువర్ చెక్. నేను అదే చెప్తున్నా, కానీ నేను స్వప్నాన్ని అలా చేయటానికి ఏ కారణాలు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది వాటిని ఎక్కువ ఆలోచించాలన్న. ఓకే, నాట్ స్వప్న. స్వప్న ఇస్ నాట్ ద పాయింట్. అలా తయారు చేసింది, ఆ ఇమేజ్ పెట్టి తయారు చేసింది, ఆ ఇమేజ్లోకి దూరేలా చేసింది చుట్టూ ఉండే ప్రభావం అంటున్నారు మీరు. నేను ఫస్ట్ ఈ భర్త భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ ఏ ఫీలింగ్తో చేసుకున్నాడో ఆ ఫీలింగ్ మారింది ఇప్పుడు వేరే రేపుకి. ఆ ఫీలింగ్ అనేది ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు, ఈ ఫీలింగ్ వాడి కంట్రోల్లో ఉండదు. కానీ ఏ ఫీలింగ్ మన వాడికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందో దాన్ని పట్టుకుని వెళ్ళగలడు. అంటే ఇంకేం ఆలోచించొద్దండి, ఏం ఆలోచించదు. మీరు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేయరు కాబట్టి మీరు డ్రంక్ డ్రైవింగ్ ఎప్పుడైనా పట్టుబడ్డారని అడగచ్చు, కానీ యూ డోంట్ డ్రైవ్ కాబట్టి. బట్ దానికి దీనికి ఏం సంబంధం? అంటే గిల్ట్, అంటే గిల్ట్ ఎక్కడెక్కడ వస్తుందో చూస్తున్నాను. రిలేషన్షిప్స్ ఆల్రెడీ కవర్ చేశారు. గిల్ట్ ఫ్యాక్టర్స్ ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారని మీకు అర్థమైన రోజు మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. అర్థమైంది. చాలా కనువిప్పు కలిగించారు రామ్ గోపాల్ వర్మ గారు. సో మొత్తానికి మిడిల్ క్లాస్ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతారు కాబట్టి మీ రాము మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్కళ్ళు అంటలేదు, ఛాన్సెస్ ఆఫ్ దట్ ఈస్ మోర్. ఎందుకంటే లో క్లాస్ వాళ్ళు దర్ మోర్ క్లోజర్ టు ఇన్స్టింక్ట్, దే డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ బ్యాగేజ్. రిచ్ క్లాస్ వాళ్ళు పవర్ పవర్ దే హ్యావ్ ద పవర్, దే డోంట్ నీడ్ టు కేర్ అబౌట్. సో ఇక్కడ మిడిల్ క్లాస్ సుబ్బారావు గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మా ప్రేక్షకులకి? మిడిల్ క్లాస్ సుబ్బారావు గారు అలాగే సుబ్బలక్ష్మి గారు, మీ ఇద్దరు ఒక్కడే నేను చెప్పే ఉచిత సలహా ఏంటంటే, మీకు హ్యాపీనెస్ తోడ్పడే ఎనీ రిలేషన్షిప్, అది మీ పిల్లలతో అవచ్చు, భర్త అవచ్చు, భార్యతో అవచ్చు, ఎవరితోనే అవచ్చు, మీ హ్యాపీనెస్కి తోడ్పడేది ఎప్పుడైతే రిలేషన్షిప్లో తగ్గటమో లేకపోవటమో జరిగిందో ఇమ్మీడియట్గా అని వదిలింది. ఒక్క సెకండ్ ఆలోచించి ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా, ఎందుకంటే మీరు పుట్టింది, మీరు బతికేది మీకోసం, మీ ఆనందం కోసం, వేరే వాళ్ళ కోసం కాదు. థ్యాంక్స్. ఇదేమిటి? ధన్యవాదాలు. యా, ఇప్పుడు రోలింగ్ టైటిల్స్ కోసం ఎండ్లో ఒక క్వశ్చన్ ఊరికే ఘాటుగా అడుగుతా. దిక్కుమాలింది ఇంత జీవితం, ఎంతసేపు ఈ ఆడమగ రిలేషన్షిప్ల గురించి తప్ప వేరే గోల్ లేదా? ఏదైనా సరే, నేను పిల్లలు కూడా చెప్పాను కదా, పిల్లలు అవచ్చు, పెద్దలు అవచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు, మీరు మిమ్మల్ని ఒక కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చెప్పారు, బిట్రేయల్ చెప్పారు, అన్నీ చెప్పాను. ఉట్టి ఆడమగని చెప్పాలని అంతే, అన్నీ. సుబ్బారావు గారికి, సుబ్బలక్ష్మి గారికి మాత్రం ఇదే చెప్పారు. బట్ థ్యాంక్ యూ రామ్ గోపాల్ వర్మ గారు, వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్. ఇవాళ ఈ ఎపిసోడ్ చూసి చాలామంది అంతర్మదనంలోకి వెళ్తారు, వాట్ ఈస్ మేకింగ్ దెమ్ గిల్టీ అండ్ వాట్ దేర్ ట్రూ పర్సనాలిటీస్ అని. దే షుడ్ జస్ట్ అంటే గిల్ట్ ఫీలింగ్ని జయించినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్. ఎస్, thank you. Yes. We'll try. Thank you all for watching and keep trying. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream.